అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అన్నంత కాలము మనకి గొడవలు తప్పవు. అగ్రగుణాలు దిగువ మధ్యతరగతి కులాలు ఇవన్నీ అందరిలోనూ ఆర్థికపరంగా చాలా వెనుకబడి ఉన్నారు. మనకు మొట్టమొదటిగా ఏంటంటే రిజర్వేషన్లు అనేది కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి పొందాలి. అప్పుడే ఇటువంటి గొడవలు ఏంటివి జరగకుండా లబ్ధి ఎవరికి కావాలో వాళ్ళకే జరుగుతుంది. ఈ సిస్టమ్ రానంత వరకు కుల ప్రాతిపదిక అన్నంత వరకు విభజించు పాలించు అనే రీతిలోనే ఆర్థిక రాజకీయ వ్యవహారాలు జరుగుతాయి. ఈ కులాన్ని ఇంకో కులం వారు వ్యతిరేకించడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఆర్థికంగా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్థికంగా ఎవరు ఏమి ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది నీడ్ ఉంది ఆ బేసిస్ మీద ఎప్పుడైతే రిజర్వేషన్లు కల్పిస్తారో అప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అంతేకాక దిగువ కులాల వారు ఒకసారి ఆర్థికంగా మంచి ఉన్నత పదవులు వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు వాళ్ళ కొడుకులకు కూడా వర్తిస్తాయి. దీనివల్ల అగ్రగుణాల్లో ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారికి లబ్ధి చేకూరుతుంది. అందువల్ల గవర్నమెంటు కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి చేస్తే బాగుంటుందని మా ఆలోచన. చంద్రబాబు పాలనలో ప్రకటన చేశాడు అసెంబ్లీ. ఇప్పుడు రిజర్వేషన్లు అనేది మనము కుల ప్రాతిపదికన 10% ఈ విధంగా కాకుండా మొత్తం ఎంతమంది ఉన్నారు, అగ్రగుణాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, దిగువ మధ్యతరగతి కులాల్లో వారు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఆ బేసిస్ మీద ఎవరు ఇవ్వట్లేదు. ఇదేంటంటే ఎంతున్నా కూడా కులాల మధ్య చుచ్చు పెట్టడం తప్పించి వేరేది లేనేలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కాపు కులాలకి న్యాయం చేస్తుంది అనేది నమ్మకాలు లేవు. ఎందుకంటే పర్సెంటేజ్ ప్రకారం కాపులు అధికంగా ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే బీసీ వర్గీయుల్లో మాకి రిజర్వేషన్ తగ్గిపోతుంది అనే భావనలు వచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్పించి ఇంక వేరే ఉండదు. మొట్టమొదటికి కులాల మధ్య ప్రకారము రిజర్వేషన్లను తీసేయాలి. ఓన్లీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి. కులము అంటే విభజించు పాలించు అనేది రాజకీయం అంతే. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసము ఈ కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడుతున్నారు తప్పించి నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి చేయాలని అనుకుంటే ఈ కులాల గురించి మాట్లాడరు. కులాల గురించి ఉన్నంత వరకు ఈ ప్రాబ్లమ్స్ తప్పవు. కాపు రిజర్వేషన్ పైన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒక చట్టం తెచ్చింది 10% ఇవ్వాలా అని చెప్పేసి. సారీ, ఓసీలకి వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన ఓసీలకి రిజర్వేషన్ తెచ్చింది. కానీ ఈ భారతదేశంలో ఓసీలకి అనే వాళ్ళకి అందరికీ 10% రిజర్వేషన్ ఇచ్చింది. కానీ ఈ చిత్రం ఏమంటే ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాన్ని చీల్చినారు ఒక వర్గం ఓట్ల కోసం. మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా చేయకూడదు. ఎందుకంటే ఓసీలు అనేవాళ్ళు ఆర్థికంగా వెనక వాళ్ళు చాలామంది ఉన్నారు. కమ్మ వాళ్ళు ఉన్నారు, బలిజ కాపులు ఉన్నారు, రెడ్లు కాపులు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు. అన్ని రకాలుగా ఓసీలు చాలా క్యాష్లు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఓసీలు ఉన్నవాడు ఆర్థికంగా వెనక వాళ్ళు గారు. ఇప్పుడు వాళ్ళందరికీ అన్యాయం చేసి ఒక వర్గానికి న్యాయం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఏమంటామంటే ఇది అనేది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము అయితే ఎట్లా చేసిందో అదే పాలసీలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ భారతదేశంలో జరగాల. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధానంగా ఆ 10% రిజర్వేషన్ని ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళ రిజర్వేషన్ని చీల్చుకోకుండా ఎవరికి ఇష్టాసనం వాళ్ళు అమలు చేయకోకుండా భారతదేశం లెవెల్లో ఒకటే లెవెల్లోనే జరగాల రిజర్వేషన్ అమలు. వెనకబడిన తరగతుల వాళ్ళకి ఆర్థికంగా ఆ ఓసీ క్యాస్ట్లకి అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం కూడా మంచిదే. ఒక కులానికి ఉపయోగపడేది కాకుండా ఆర్థికంగా ఎడబడిన వాళ్ళు ఒక వర్గానికి కాకుండా అన్ని వర్గాలకి ఇది సమచిత స్థానం కల్పించాలా, అందరూ బాగుండాలనే తీసుకునే నిర్ణయము ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం బాగుంటుంది. 5% రిజర్వేషన్ నేను చెప్పినండి నా అసెంబ్లీలో. అవును, 5% రిజర్వేషన్ అంటే దీంట్లో ఆర్థికంగా వెళ్ళిన కులాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఒక వర్గానికి ఇచ్చేది కాదు కదా. ఇవి వేరే మిగతా వర్గాలు కూడా ఉన్నాయి దీంట్లో ఆర్థికంగా వెళ్ళిన వర్గాలు. ఓసీలు చాలా మంది ఉన్నారు, కమ్మ వాళ్ళు ఉన్నారు, కాపరేట్లు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఇంకా కొన్ని ఏరియా అదర్ క్యాస్ట్లన్నీ జనరల్ క్యాస్ట్లన్నీ చాలా ఉన్నాయి. పాపం అందరికీ రావాలి కదా. ఒక్క వర్గానికి మాత్రమే పోతే ఇది తప్పు కదా. అందరికీ న్యాయం జరగాలి. ఇదో కేంద్రం ఎట్లా ప్రవేశపెట్టిందో ప్రవేశపెడితే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి సేమ్ అట్లే ఇది కూడా రావాల్సింది. కేంద్రం ఎట్లా పాలసీ తీసుకుంది ఇక్కడ కూడా అట్లే జరగాల. ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో కూడా అట్లే జరగాలి. రిజర్వేషన్ అట్లే ఉండాలా. ఇది ఇది ఈయన కూడా అట్లా చేయకూడదు. ఆయన చేసినట్లు ఈయన కూడా అట్లా చేయకూడదు. ఈయన తీసుకునే నిర్ణయం మంచిదే. కాపు రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వము
రాజకీయ లబ్ధి కోసమైతేమి లేదా వాళ్ళ సంక్షేమం కోసమైతేనేమి ఆగమేఘాల మీద ఎన్నికల ముందు 5% రిజర్వేషన్ ఇస్తామని కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపినారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము అదే రిజర్వేషన్లని అమలు చేయమని కోరుతున్నప్పటికీ బయట కాపుల నుంచి ఉన్న డిమాండ్ని మేము కేంద్రం ఇచ్చినటువంటి 10% అగ్రవర్ణ రిజర్వేషన్ బిల్లులో ఏదైతే సాధ్యమవుతుందో అది చేస్తామని హామీ ఇస్తున్నా కూడా అదే అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వం తీర్మానించిన బిల్లును మేమైతే చేయలేకపోతున్నామని చేతిలో ఎత్తివేసినటువంటి పరిస్థితి నేడు నెలకొంది. కానీ కాపులు ఆ విషయంపైన సమాలోచనలో పన్నారు. కొంతమంది కాపు సంఘ నాయకులు దీనిపైన నోరు మెదుపుతూ ప్రభుత్వం పైన కొంచెం ఎదురుదాడికి దిగేటువంటి పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని ప్రభుత్వము ఆలోచించి గత అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ చట్టాన్ని గౌరవించి వాళ్ళకి న్యాయం చేసే దిశగా వీళ్ళు కూడా చర్యలు తీసుకుంటారని కాపు వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. దాన్ని ఎట్లా చూడొచ్చు? నేను 5% రిజర్వేషన్ని కుల ప్రాతిపదికన ఇవ్వలేనని కరాఖండగా అసెంబ్లీలో చెప్పారు. మరి వాళ్ళైతే చట్టం చేస్తారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది రాజకీయంగా ఒక రకంగా తీసుకుంటే గత ప్రభుత్వం చేసింది మేమెందుకు చేయాలనేటువంటి రాజకీయ ధోరణి తీసుకుంటే ప్రజల సంక్షేమం కుంటుపడుతుంది. ఇక్కడ ఇచ్చిన హామీ ఏదైతే గత ప్రభుత్వం చేసిందో వాళ్ళు ఇవ్వాలా లేదా చేయకూడదు అనేటువంటి నేపథ్యం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం అయితే అసెంబ్లీ చట్టాన్ని గౌరవించాల్సిందే. అది రాజకీయంగా వీళ్ళకైనా ఎదురుదెబ్బ తగలచ్చు లేదా సమాజంలో ఉన్నటువంటి కాపు వర్గాలకు అన్యాయం జరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సూపర్. మరి గత 1969 నుండి ఈ బలిజలను బీసీలో చేర్చాలనే ఉద్యమం భారీ స్థాయిలో జరుగుతున్నది. ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను. 1986 అనంతపురం జిల్లాలో 2 రోజులు ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది అనంతపురం మున్సిపల్ ఆఫీస్ ముందర నేను. సో ప్రస్తుతము చంద్రబాబు ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి 10% అగ్రవర్ణాల పేదల కోసం 10% రిజర్వేషన్లు కల్పిస్తే ఆ 10%లో 5% కాపులకే కేటాయిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు, అది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మరి ఎందుకు 5% ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 28% నుండి 31% వరకు బలిజలు కాపులు అంటే తెలగలు ఇలా అనేక విధాలుగా బలిజలు 28% ఉన్నారు కాబట్టి అందులో భాగంగా 5% ఇవ్వడం జరిగింది ఆ రోజు. మరి ఈరోజు ఉన్న ఫలంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న మాకు ఉన్న ఫలంగా ఈరోజు మా ఆశల పైన నీళ్ళు చల్లితే అది ఎంతవరకు సమంజసమని చెప్పేసి మరి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇటు రాజకీయ పదవులు లేక, ఇటు ఉద్యోగాలు లేక, ఇటు బలిజలకు సమాన హక్కులు కల్పించలేకపోతే బలిజలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి బలిజలకు సరైన న్యాయం జరగలేదని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్నా. సో ఇలా జరిగితే రాబోయే కాలంలో ఇప్పుడు 5 సంవత్సరాలు మేము ఉన్నాము కదా అని చెప్పేసి అనుకుంటే అది కాదు. రాబోయే ప్రభుత్వంలో ప్రభుత్వం ఎండగట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ విషయంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నిన్ననే ఇంకా అసెంబ్లీలో తీర్మానించారు. మరి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకులు ఉద్యమ నాయకులు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి వీటిపైన ఖచ్చితంగా ఉద్యమం చేపట్టే అవకాశం ఖచ్చితంగా ఉందని నేను తెలుపుతున్నా. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇది అనేక ఏండ్ల సమస్య, ఇది కొన్ని దశాబ్దాల సమస్య, కాపు రిజర్వేషన్ సమస్య. ఆ రోజు బ్రిటిష్ కాలంలోనే బలిజలు కానీ ఈ ప్రాంతంలో అక్కడ కాపులు కానీ లేదు శ్రీకాకుళం జిల్లా వైపు ఒంటరి తెగల వెళ్తే వీళ్ళందరి కులాలు కూడా ఆ రోజు బీసీలో ఉన్నాయి. ఆ రోజు అప్పుడున్న నిర్ణయాల ప్రకారంగా సంజీవ్ రెడ్డి గారు ఫస్ట్ తీసేయడం జరిగింది. తర్వాత అంజయ్య గారు బీసీలో చేర్చారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత దామోదరం సంజీవ్ రెడ్డి గారు మళ్ళా దాన్ని తీసేయడం జరిగింది. ఇది ఎందుకో ఈ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు, తర్వాత ఈ కమ్మన కమ్యూనిటీ వాళ్ళు బలిజల మీద కక్ష కట్టారని చెప్పి కూడా మేము భావించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 22-28% ఈ కమ్యూనిటీ బలిజలు కాపులు అంతా కలిసి రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళు అనేకమైన అంశాల్లో అనేకమైన ఈరోజు వీళ్ళు చేస్తుంటే కూడా వీళ్ళ పిల్లలు ఏమైనా బాగుపడతారా, లేకపోతే వీళ్ళు ఏమన్నా మంచి జరుగుతారా, రాజకీయంగా ఎదుగుతారా అని చెప్పేసి ఈ ఏమన్నా ఈ రెండు కులాలకు ఏమన్నా కక్ష కట్టి ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా మేము ఆలోచన చేసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా మేము చూసుకున్నట్లయితే ప్రధానమైన అంశం 2004 రాజశేఖర రెడ్డి గారు మ్యాన్ పోస్టులో పెట్టడం పొందుపరచడం జరిగింది. మీకు 5% ఇస్తానని ఆ రోజు చెప్పాడు.
చెప్పి ముస్లింస్ అడగని ముస్లింస్ ఆ రోజు చేశాడు కానీ ఓటు బ్యాంక్ కోసము కాపులకు చేయలేదు. కాపులు కానీ బలిజలు కానీ ఈరోజు కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కేవలం ఓటు బ్యాంక్ అనుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒక గొర్రెల్లాగా, అంటే ఈ గొర్రెల్లాగా వాళ్ళని నమ్మించి కసాయి ఏదైతే నమ్మిస్తాడో ఆ విధంగా నమ్మిస్తున్నాడని చెప్పేసి కూడా మేము రాజశేఖర రెడ్డిని కానీ ఈరోజు జగన్ గారిని చూసిన అంశం ఏర్పడింది. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే 2009లో కూడా మేనిఫెస్టో కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే అడగని ముస్లింస్కి ఏమో 25% ఇంప్లిమెంట్ చేసి ఈరోజు కోర్టులో ఉన్నప్పుడు జరుగుతుందా జరగదు అనేది పక్కన పెట్టి చేశాడు కానీ బలిజలకు ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా కక్షగట్టి ఈ కులం బాగుపడుతుంది, ఈ కుల ప్రజలు బాగుపడితే రేపు పొద్దున భవిష్యత్తులో మాకు రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉన్నదనే దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారు. ఇది మొత్తం కాపులు బలిజలంతా కూడా గుర్తించుకోవాల్సిన అవసరం. మీరు చట్టం ప్రతిపాదించారు. ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు అడుక్కున్నా కూడా 2013లో పాదయాత్రలో 2011-12 పాదయాత్రలు చేసినప్పుడు అనంతపురం జిల్లా నుంచి మొదలుపెట్టినప్పుడు ఆయన నేను బలిజల్ని తక్షణమే చేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన కూడా మోసం చేశాడు. ఈరోజు కమిషన్ వేశాడు. కమిషన్ వేసి ఒక కమిషన్ చైర్మన్ లేకుండా ఈరోజు ఒక రిపోర్ట్ పంపించాడు. పంపించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించని చేతులు దులిపేసుకున్నాడు. తర్వాత కేంద్రం ఓబీసీ కోటాలో 10% రిజర్వేషన్ దేశంలో కల్పిస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారు? కేవలం ఎలక్షన్ మ్యాజిక్ కోసం, ఎలక్షన్ జిమ్మిక్కుల కోసం చేసిన ప్రతిపాదన తప్ప ఆ అంశం ఎట్ల వరకు లీగల్గా దానికి ఎంతవరకు చట్టబద్ధత ఉంది, అది ఇంప్లిమెంట్ జరిగే ఛాన్స్ ఉందా లేదనుకుండా కేవలం ఆ రోజు ఆయన ఎలక్షన్ కోసం చేసి ఆ రోజు ప్రజలందరినీ మోసం చేసి బలిజల ఓట్లు కాపుల ఓట్లు వేయించుకోవాలని దురుద్దేశంతో ఆ పనిచేశాడు. అటు చంద్రబాబు నాయుడు గారికి చూస్తుంది లేదు, బలిజల పట్టిన కాపుల పక్కన, ఇటు వీరికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి మీరంతా బలిజల గారు ఎప్పుడైనా మేల్కొనగలగాలి. మేము ముద్రపత్రం కనుగొని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే గతంలో టీడీపీ ఉన్నప్పుడు నువ్వు ఉద్యమం చేసావు, పెద్ద ఎత్తున ఉద్యమం కదిలింది, పెద్ద ఎత్తున ఆ రోజు జనాలు కూడా వచ్చారు. ఆ రోజు దాదాపు 10 నుంచి 12 లక్షల మంది కలిశారు తూనీలో. కాబట్టి మీరు ఈరోజు మీ ముందున మర్చిపోవాలంటే మీరు ఏదో టీడీపీకో వైఎస్ఆర్సీపీకో వ్యక్తి కాదు, మీరు ఉద్యమం కోసం చేస్తున్న వ్యక్తి అని ఉంటే మీరు తక్షణమే మళ్ళా ఉద్యమం స్టార్ట్ చేయాలి, పెద్ద ఎత్తున ఈ ఉద్యమం లేయాలి. ఎందుకంటే బీసీలకు తక్షణమే రిజర్వేషన్లు కల్పించాలి. అది ఏ ప్రాతిపదికన కల్పిస్తారు? అసెంబ్లీలో 50% ఉన్న ప్రకారం వేరే రాష్ట్రాల ప్రకారం కల్పిస్తారా, లేదు ఇంకొక అంశంలో స్పెషల్ కోటా కింద ఇస్తారా తెలియదు. కానీ ఎందుకంటే ఈ కులానికి నిర్ణయం జరిగింది 60 ఏళ్ళ నుంచి, కాబట్టి ఈ కులానికి మీరు న్యాయం చేస్తుంది ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారము. జై బలిజ, జై కాపు. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్న పరిణామాల గురించి నేను కాపు సంఘం నాయకుడిగా మాట్లాడదలుచుకున్నాను. మేము కాపులంగా దశాబ్దాల కాలం నుంచి అణచివేతకు గురయ్యి వెనుకబడి ఉన్నాము. అన్ని 2 ప్రభుత్వాలు కాపుల్ని మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి తప్ప కాపులకి ఏ విధమైన న్యాయం చేయడం లేదు. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే కాపులకి భవిష్యత్తులో కూడా న్యాయం జరుగుతుందని నమ్మకము కోల్పోతున్నాము. అదేవిధంగా మొట్టమొదటిగా మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన కులాల వారికి 10% రిజర్వేషన్ కల్పించడము హర్షించదగిన విషయము. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తూ గత ప్రభుత్వము అధికార పార్టీ దాంట్లో 5% కాపులకి రిజర్వేషన్ కల్పిస్తూ జీవో అమలు చేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దాన్ని కూడా సక్రమంగా అమలు చేయకున్నట్ల ప్రస్తుత ప్రభుత్వం వచ్చేసి దాన్ని 5% అమలు చేసిన రిజర్వేషన్ని తొలగించడము జరిగింది. అదేవిధంగా మాకు నిజమైన న్యాయం జరగాలంటే మంజునాథ్ కమిషన్ సిఫార్సుల మేరకు కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీ జాబితాలో చేర్చే విధంగా పార్లమెంటులో 9వ షెడ్యూల్ను అమలు చేసి కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు నిజంగా న్యాయం జరగాలంటే గత ప్రభుత్వంలో మంజునాథ్ కమిటీ వేయబడింది. ఆ కమిటీ కూడా చాలా విస్తృతంగా రాష్ట్రంలో పర్యటనలు చేసి కాపులు, బలిజలు, ఒంటరి కులాల వారు నిజంగా వెనుకబడి ఉన్నారు. వారు చాలా దీనస్థితిలో ఉన్నారు. వారికి రిజర్వేషన్ కల్పించడం సబబే అని నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రంలో పెట్టినారు. కానీ అది కోల్డ్ స్టోరేజ్లో మాదిరే ఉంది. కానీ దాని మీద ఒత్తిడి తెచ్చి
కాపులకి రిజర్వేషన్ అమలు చేయలేదు. నా పేరు అమృతరాజ్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి మాట్లాడుతున్నాను. గత సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ కాపులకు 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి మా సంబంధించిన 10% రిజర్వేషన్ని ఈ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మనం మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఒకటే గమనించాలి, ఎందుకంటే బలిజ కాపు తెగల వాళ్ళ నుంచి బలహీన వర్గాల నుంచి వచ్చిన చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వారు కూడా అన్ని రకాల సదుపాయాలు, అన్ని రకాల రిజర్వేషన్లు, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా వాళ్ళకి సంబంధించింది. కాబట్టి ఈ 10% రిజర్వేషన్ని కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ప్రస్తుత గవర్నమెంట్కి రాయల్ యూత్ తరఫున కళ్యాణదుర్గం నుంచి కోరుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.